రాజకీయాల్లో సీనియారిటీతో పనిలేదని సిన్సియారిటీ ఉంటే చాలన్నారు ఎంపీ కవిత. జగిత్యాల్లో జీవన్ రెడ్డికి ఎల్ రమణకు సిన్సియారిటీ లేదన్నారు ఆమె. అబద్దాలు చెప్పడంలో జీవన్ రెడ్డి దిట్ట అని విమర్శించారు. ఆరు సార్లు గెలిచిన బోల్డ్ అన్ని సార్లు ఎన్నికలు కొట్లాడాను. ఎన్నిక గెలిచిన ప్రతిసారి కూడా ఓడిన ప్రతిసారి కూడా ఆయన అబద్ధమే చెప్పిండు. నాకు తెలిసి బోర్నపల్లి బ్రిడ్జ్ కట్టిస్తా అని చెప్పి ఒక మూడు ఎలక్షన్లు గెలిచిండు జీవన్ రెడ్డి గారు. ఆ బోర్నపల్లి బ్రిడ్జ్ ఆయన కట్టలేదు, మళ్ళీ ఎలక్షన్కి వచ్చిండు. కానీ మొట్టమొదటిసారి ఎన్నికల్లో డాక్టర్ సంజయ్ గారు నేను జగిత్యాల్లో నిలబడితే మేము గెలిచిన వెంటనే బోర్నపల్లి బ్రిడ్జ్ కట్టిస్తామని చెప్పినాం. మరి నేను గెలిచిన అన్న కొద్ది మార్జిన్లో ఓడిపోయిండు. అయినా సరే డాక్టర్ సంజయ్ కుమార్ గారు ప్రజలకిచ్చిన మాట నిలబెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరడంతో బోర్నపల్లి బ్రిడ్జ్ తక్షణమే మంజూరు చేసినటువంటి ఘనత ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అనుకున్నది. మరి జీవన్ రెడ్డి గారు పోయిన ఎన్నికల్లో ఒక మాట చెప్పింది, ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ తెలియాలని చెప్తున్నా, ఇదే నా చివరి ఎన్నిక అన్నాడు. మళ్ళీ ఒక అబద్ధం, ఆ అబద్ధం చెప్పి అందరి మరి బతిమలాడుకొని కడుపులో తలకాయ పెట్టి పోయినసారి ఎన్నికలలో గెలిచిండ్రు. ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసి ఇదే నా ఆఖరి ఎన్నిక అంటున్నారు. మరి ఈ విషయాలన్నీ కూడా దయచేసి జగిత్యాల ప్రజలు గమనించాలి. ఒక్కటే మాట చెప్తా ఉన్నా, జీవన్ రెడ్డి గారికి ఎల్ రమణ గారికి సీనియారిటీ బాగున్నది. పెద్ద పార్టీలు మై 130 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ ఒకటి, 30 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ ఒకటి అని చెప్తున్నారు. కానీ రాజకీయాలలో సీనియారిటీ కాదు, సిన్సియారిటీ ముఖ్యం. ఆ సిన్సియారిటీ టీఆర్ఎస్ పార్టీకి ఉన్నది, ఆ కమిట్మెంట్ టీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా జగిత్యాల జిల్లాలో ప్రజలకు చెప్పిన ప్రతి ఒక్క పనిని కూడా